రాష్ట్రం ఈరోజు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి రావడం దురదృష్టకరం. వచ్చేటట్టు జరగడము దురదృష్టకరం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ చాలా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో అనేక ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు, అనేక మంది నాయకులు రోడ్ల మీదకి వచ్చినప్పటికీ కూడా ఈ ఒక ఆర్టీసీ, తెలంగాణలో ఉన్న ఆర్టీసీ అన్ని డిపోలలో కార్మిక సోదరులు బంధు 25 రోజులు బంధు పెట్టడం వల్ల జనజీవనం స్తంభపడ్డది. అంటే ప్రజల్లో ఒక చైతన్యానికి ముఖ్య కారకుల్లో ఆర్టీసీ కార్మిక సోదరులు అని ఎవరమైనా చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కోసమైతే ఆర్టీసీ కార్మికులు 25 రోజులు బంధు పాటించి బంధు చేసి వాళ్ళు చాలి చాలిన జీతాలతో వాళ్ళ జీవితాలను గడుతూ ఒక 4 రోజులు వాళ్ళు బంధు పాటించిన సందర్భంలో రాష్ట్ర విభజన వచ్చే దాంట్లో ఆర్టీసీ కార్మికులు ఒక ప్రధాన పాత్ర అనేది జగమెరిగిన సత్యం, అందరం ఒప్పుకోవాల్సిందే. మరి అలాంటి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన పరిపాలన తెలంగాణ విభజన, మన తెలంగాణ పరిపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, అందరూ కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క జీవితాలు బాగుపడతాయి అనే ఒక ఆశలో భాగమే ఈ ఉద్యమాలు. కానీ విభజన జరిగి మనకు మన ప్రాంత ముఖ్యమంత్రి అయినాక కూడా ఈరోజు ఆర్టీసీ, ఇప్పుడున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ తోటి గత 45 రోజులుగా మరి అధికార పార్టీకి సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలాంటి చలనము, స్పందన లేకపోవడం వల్ల ఈరోజు వారం రోజుల నుంచి వాళ్ళు ఆర్టీసీ రాష్ట్రం మొత్తం బంద్ పెట్టడం జరిగింది. జనజీవనం స్తంభింపబడ్డది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి అవకాశము ఎప్పుడన్నా జరిగితే ఇంత ఘోరంగా, అసలు నా దేశ గాడికి ఎప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక ఆర్టీసీ బంద్ పెట్టింది, ఆత్మహత్యలు జరిగినాయని అనే సందర్భం నేనైతే వినలే. కానీ రాష్ట్ర విభజనలో మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు బంద్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఇది చాలా దురదృష్టమైన వార్త, అందరము చింతించాల్సిన పరిస్థితి, తల వంచుకునే పరిస్థితి. ఇదా పరిపాలన కోరుకున్నది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఎందుకు ఇచ్చారు? ఆత్మగౌరవ పరిపాలన, మా పరిపాలన, మా స్వేచ్ఛ, మా జీవితాలు బాగుపరుచుకుంటాము అనే ఒక కాంక్షతో ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈరోజు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఒక కార్మికుడు, ఈ ఒక్క కార్మికుడు యొక్క ఆత్మహత్యతో ఆగిపోవాలని కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది కార్మిక సోదరులకు. దయచేసి ఎవరు కూడా తొందర పడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, మీ కుటుంబాలకు నష్టం చేయకండి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో మా పిసిసి అధ్యక్షులు బిజీగా ఉన్నాడు, ఎన్నికలైన వెంటనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఆర్టీసీ కార్మికుల పట్ల మరి వాళ్ళు చేసే యొక్క ఉద్యమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఎవరు చెప్తున్నారు ఈ ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్ళ మీద మీ మీద విషాన్ని మీకు నింపిపోసినటువంటి వాళ్ళు ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, ఈ ఒక్క దాంతో చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటారని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు మంచి 9 మంచి పనులు చేసి ఒక్క
ఆర్టీసీ కార్మికుల స్ట్రైక్ తోటి మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా వీళ్ళందరూ మీ పిల్లలు లాంటి వాళ్ళు. మీరు దయచేసి మీరు ఒక స్టెప్ తగ్గండి, కార్మికులను మీరే డైరెక్ట్గా పిలుచుకోండి, ఈ కమిటీలు పెట్టకండి, సబ్ కమిటీ వేయకండి, అధికారులని తోటి పెట్టకండి చర్చలు. అధికారుల యొక్క మీ ఇప్పుడున్నటువంటి అధికారులు మీకు ఏం చెప్తున్నారు, ఏం సలహా ఇస్తున్నారు? కాబట్టి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మీరు డైరెక్ట్గా కార్మిక సంఘ నాయకులను పిలవండి ఇమీడియట్లీ. ఇది తీవ్రత దాల్చకముందే మీరు పిలుచుకోండి, మీరు ఇమీడియట్లీ రంగప్రవేశం డైరెక్ట్గా చేయండి. విలీనం ఇప్పుడు ఆర్టీసీని ఇప్పుడు విలీనం జరుగుతుందా లేకపోతే ఇంకా టైం తీసుకుంటారా? మీరు కార్మిక నాయకుల దగ్గర తక్షణమే డైరెక్ట్గా కూర్చోండి. మీరే మీరు సబ్ కమిటీ లేచి అధికారులను పంపించి మాట్లాడనీయకండి, దానివల్ల మీకు మిస్గైడ్ అవుతుంది, మిస్గైడ్ అవుతుంది. మీకెవరో మధ్యవర్తులు అవసరం లేదు. మీరు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆర్టీసీ కార్మిక నాయకులను డైరెక్ట్గా మీ భవన్ పిలిపించుకొని, ఓకే మీ సమస్యను నాకు కొద్ది సమయం ఈయన అడుగుతారా లేకపోతే ఏదో ఒక చర్చ చేయండి మీరు తక్షణమే అని కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ పక్షాన, ప్రధానంగా నేను మా సంఘానికి ఆర్టీసీ డిపో కార్మికుల పక్షాన నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఆలస్యం చేయకండి, ఈ ఉద్యమం చేతులకి జారిపోతే మహాసంగ్రామమే మహా ఉద్యమంగా దారితీస్తుంది. ఇది ఒక ఎమోషన్, వచ్చేసింది ఉద్యమము. ఈ ఒక్కరు చనిపోయిరొచ్చు కానీ ఇంకెవరైనా అనుకోకుండా చనిపోతే తీవ్రతకు దారితీస్తుంది. మళ్ళీ అవకాశం ఇవ్వకండి వేరొకరికి. కాబట్టి మీరు తప్పకుండా సానుకూలంగా త్వరలోనే ఒక ప్రకటన చేసి కార్మిక నాయకులను పిలుచుకొని శాంతియుత మార్గంలో ఈ యొక్క చర్చలు జరిపి వాళ్ళ సమస్యల మీద మరి మీ యొక్క స్పందన సానుకూలంగా వస్తే ఇది మీకే మంచిది. ఒకప్పుడు మీకు పాలు పోసిన ఆర్టీసీ కార్మికులు, మీకు పాలాభిషేకం, కేసీఆర్కి పాలాభిషేకం చేసిన కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఈరోజు అదే కేసీఆర్ గురించి, ముఖ్యమంత్రి గురించి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచన చేయండి మీరు దీని మీద. నిన్నటిదాకా మీకు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు ఈరోజు మీకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చారు అంటే ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మీరు సవరణ చేసుకోండి. మీరు ముఖ్యమంత్రి గారు, ఇది మీకు ఇస్తున్నటువంటి మేము కొన్ని సలహాలు, సూచనలు. ఓకే, ఇంకా మీరేమన్నా ప్రశ్నలు చెప్పండి. ఆర్టీసీ మంత్రి అన్ఫిట్, ఆర్టీసీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కన్వీన్ చేయండి. మీరు కన్వీన్ చేయకపోతే ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చరిత్రలో మీరు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారు ఆర్టీసీ మంత్రి. ఈరోజు ఒక కార్మికుడు చనిపోయిండు అంటే ఎవరయ్యా అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కోటలో పడుతుంది, అది సీఎం కోటలో పడదు, అది ఆర్టీసీ మంత్రి కోటలో పడుతుంది అది. కాబట్టి రాను రాను ఈ ఉద్యమం ఉధృతమైన కొద్దికి భవిష్యత్తులో ఇదంతా ఆర్టీసీ మంత్రిగా నిర్ణయాలు కరెక్ట్గా లేవు అనే దగ్గరనే చర్చ జరుగుతున్నది. ఇమ్మీడియట్లీ ఆర్టీసీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కన్వీన్ చేయండి. ఫీల్డ్లో ముఖ్యమంత్రి తిరగడండి, ఆర్టీసీ మంత్రి తిరుగుతాడు. ఆర్టీసీ మంత్రి ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా? అధికారులు ఇచ్చిన స్క్రిప్ట్ రాస్తున్నాడా, చదువుతున్నాడా? ఏం చేస్తున్నాడు ఆర్టీసీ మంత్రి? అధికారి చెప్పింది చేస్తున్నాడా? కన్వీన్ చేయండి, సీఎంని కన్వీన్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, మనకి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎంత వస్తుంది అనే దాన్ని కన్వీన్ చేయండి. ఆర్టీసీ మంత్రి బాధ్యత అది.
నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొనే నాయకుల గురించి మాట్లాడను, ఓన్లీ ఓన్లీ ఆర్టీసీ. అధికార పార్టీ మంత్రుల చేతగానితనమే ప్రతిపక్షాల మీద నిందలేస్తున్నారు. అది మీరు మంత్రులు ముఖ్యమంత్రిని కన్వీన్ చేయండి, అయ్యా పోయి మీరు ప్రతిపక్షాల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? అధికారం ప్రతిపక్షం మేమేమన్నా అధికారం ఉన్నదా మా దగ్గర? ఏది ఏమన్నప్పుడు కూడా ఆర్టీసీలో కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. కెనడా వేరు, తెలంగాణ వేరు. కెనడా వేరు, తెలంగాణ వేరు. కెనడా కాల దగ్గర పోయింది కానీ తెలంగాణ పీకల మీదకి పోతారు. ఆయన కెనడా ఆర్టీసీ కార్మికులు కాల దగ్గర పోయారు కానీ తెలంగాణ కార్మికులు పీకల మీదకి వస్తారు. తక్కువ అంచనేయకుండా ఆర్టీసీ కార్మికులను ఆకలితో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కడుపులలో అగ్ని జ్వాలలు మండుతున్నాయి. తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏ ఉద్యోగాలు ఎవరు తీసే అధికారం ఎవరికి లేదు. ఉద్యోగాలు తీసుకోవాల్సిందే, తీసే అధికారం ఎవరికి లేదు. అంత కాదంటే కోర్టును ఆశ్రయిస్తాం, న్యాయస్థానం ఉన్నది, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. బాగోరావు సీఎం సాబ్కు గుస్వానయ్యా అప్ ఘర్ కా బడా ఆద్మీ ఆప్ అగర్ హమ్ గుస్సే మే ఆయే తో ఆప్ హమ్కు సమ్జానా అగర్ కేసీఆర్ సాబ్కు గుస్సా ఆయే తో హమ్ కిస్కు బోలెంగే ముఖ్యమంత్రికి కోపం వస్తే మనం ఎవరు చెప్పుకుంటాం? ముఖ్యమంత్రికి కోపం రావద్దు. ఇసిలే మేరా వజా క్యా హై జో సీఎం సాహ్ బోల్ రే హై జో బ్లాక్ మేల్ కర్ రే బోల్ కే జో బోల్ రే బ్లాక్ మేల్ కర్ రే బోల్ కే జో సీఎం సాహ్ ఆవాజ్ ఆయా వో బ్లాక్ మేల్ మస్ సంజో అరే ఆపే ఘర్ మే బేటే గుస్సా హై తో ఆప్ గోద్ మే బిఠా కే సమ్జాతే నా వైసీ కరో నీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు తండ్రిని కోపం అయితే నువ్వు ఎట్లా సమ్జాయిస్తావు? అట్లనే సమ్జాయించు పిల్లలని, వాళ్ళ కొడుకు లాంటి వాళ్ళు. ఎస్, నేను మొన్న దసరా రోజు చాలా స్పష్టంగా చెప్పిన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసము, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఒక తల దించుకోనైనా సరే అభివృద్ధి చేస్తా, అది నిజము. కానీ హైదరాబాద్కు వస్తే తప్పకుండా తల ఎత్తుకునే ప్రజా సమస్యల మీద మాట్లాడతా. అక్కడ నా పాత్ర ఒక ఎమ్మెల్యే, గాంధీ భవన్కి వస్తే నా పాత్ర ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. ఈరోజు ఆర్టీసీ ఇష్యూ వచ్చింది మాట్లాడుతున్నా, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ దించుకుంటా ఇక్కడ తలకాయ ఎత్తుతా. ఈరోజు ఆర్టీసీ దాని మీద వ్యతిరేక నేను ఈరోజు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ఈరోజు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఎక్కడుంది? ఈరోజున ప్రతిపక్షం లేకుండానే చేశారు కదా. ఇప్పుడు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసేసారు. మా 12 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీఆర్ఎస్లో పోయారు, తీసేసుకున్నారు. ఇప్పుడు హుజూర్ నగర్లో సిపిఐ సిపిఎమా
సిపిఎం హుజూర్ నగర్ లో మద్దతు ఇస్తున్నది, సిపిఐ టిఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నది. అసలు ప్రతిపక్ష పార్టీ అసలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలకి అనునయన్నారు. నేనేమంటున్నా, అసలు ప్రతిపక్ష పార్టీలను ఉంచే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో? ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల కారణము ప్రభుత్వమే. ముఖ్యమంత్రి గారు ఒకవేళ తక్షణమే రంగప్రవేశం చేసి చర్చలు జరగకపోతే ఇది మహా ఉద్యమంగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తోటి ఇక్కడనే ఆగిపోతే పర్వాలేదు, మళ్ళీ ఇంకెవరైనా ప్రయత్నాలు చేసి చనిపోతే మట్టుకైతే ఇది కంట్రోల్ తప్పిపోతుంది. ఇది పోలీసు కూడా ఏం చేయలేదు. అప్పుడు ఇంతమంది నేను పోలీసు ఆపగలుగుతుంది? కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఏముంటుంది, రూలింగ్ పార్టీ పాత్ర ఏముంటుంది? కష్టం రాకుండా చూసుకోవాలి. ప్రతిపక్ష పాత్ర ఏముంటుంది? కష్టం వచ్చినోండి పోయి ఓదార్చాలి. ఇది పాత్ర. మా పాత్ర ఏముంటుంది? మేము బాబు నువ్వు ఆకలి అవుతుంది, మాకు నువ్వేమి ఆత్మహత్య చేసుకోకని మేము చెప్తాం అంతే. కానీ అధికార పార్టీకి ఏముంటుంది? ఆకలి అయినోడికి అన్నం పెట్టే అది అవకాశము రూలింగ్ పార్టీకి ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికైనా ఏమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు తక్షణమే ముఖ్యమంత్రి డైరెక్ట్గా రంగప్రవేశం చేసి నాయకులను పిలుచుకోండి అంటున్నాం మేము. ఇక ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తే దానికి? ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విలీనం చేయాలనే చర్చ రాలేదు. ఒకవేళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు విలీనం చేయాలని చర్చ వస్తే ఖచ్చితంగా మేము ఆ రోజు ఆర్టీసీని విలీనం చేసేవాళ్ళము. ఆర్టీసీ చాలా అవసరము. సామాన్య మానవుడు ఇప్పటికీ బస్సులోనే తిరుగుతున్నాడు. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు నా భార్య కూడా ఆర్టీసీ బస్సులో తిరుగుతుంది. నేనే కాదు, చాలామంది ఎమ్మెల్యేల భార్యలు కూడా ఫ్యామిలీస్ కూడా బస్సులో తిరిగే చరిత్ర ఉన్నది. ఈరోజు ఎవరమైనా లీడర్లం కావచ్చు, నేను 15 ఏళ్ల కింద బస్సులో తిరిగిన ఆర్టీసీ బస్సులో. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యే కాకముందు బస్సులో తిరిగినోడే, ప్రధానమంత్రులు కూడా ఆర్టీసీ బస్సులో తిరిగినోళ్ళే. ఆర్టీసీ బస్సులు సామాన్య మానవుడికి మంచి ప్రయాణాన్ని అందించేది ఆర్టీసీ బస్సు. వాహనాలు అందరికీ ఉన్నాయి కదా. మేమంటున్నాము, ఈరోజు ఆర్టీసీ కార్మికుల ప్రధానమైన డిమాండ్ విలీనము ప్రభుత్వంలో, మిగతా డిమాండ్స్ కూడా తక్షణమే చర్చల ద్వారా పరిష్కారం చెయ్యండి, లేకపోతే అటు సామాన్య మానవుడు ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన నష్టానికి గురి అవుతారు. తర్వాత ప్రభుత్వం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. తప్పకుండా, సంగారెడ్డిలో మా దగ్గర బస్ డిపో ఉంది, దాదాపు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో మొన్న కూడా నేను వాళ్ళ ప్రోగ్రాంలో పాల్గొన్నా. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు పిలిపించినా ప్రోగ్రాంలో యాజ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను తప్పకుండా పాల్గొని వాళ్లకు మద్దతుగా నిలబడతాను.